ఇప్పుడు మనం 11వ అధ్యాయం అయిన ఆహార భద్రత గురించి చర్చించుకో. 1943-44 ఆ మధ్య ప్రాంతంలో భారతీయులు చాలా రకాలైన ఇబ్బందులకు గురైనట్టుగా, కరువు వల్ల తిండి లేక చచ్చిపోయినట్టుగా మనకు కొన్ని ఆధారాలు. బెంగాల్ ప్రాంతంలో కొన్ని లక్షల మంది వలస రావటం జరిగింది. వాళ్ళు స్వతహాగా రైతులై ఉండటం వలన వాళ్ళకి అడుక్కోవటం కూడా సరిగ్గా చేతకాక, తినటానికి తిండి లేక కూర్చున్న ప్రాంతంలోనే కూర్చున్నట్టుగానే చచ్చిపోయినట్టుగా, శవాలు ఉన్నట్టుగా మనకి లైఫ్ అనే మ్యాగజైన్ ద్వారా ఉన్న కొన్ని ఫోటోల ద్వారా మనకు తెలుస్తున్న వాస్తవం. అలాగే ఒక పిల్లవాడు తన యొక్క గాథను రాస్తూ తన యొక్క చెల్లెళ్ళు అక్కలు చచ్చిపోవటం తిండి లేక, మనుషులు గడ్డిని తినటం, పాములను తినటం, అంటే తిండి దొరకట్లేదు కాబట్టి ఏదో ఒకటి దొరికితే దాన్ని తిని జీవించాలి, బ్రతకాలి అనే ఆలోచనని మనకి ఈ యొక్క సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇలా సుమారుగా 30 లక్షల మంది చచ్చిపోయినట్టుగా ఈ కరువు కాటకాల వల్ల 1943-45 ప్రాంతంలో జరిగినట్టుగా మనకు తెలుస్తున్న విషయం. అంటే ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎక్కడి నుంచైనా ఆహారాన్ని కొని, లేదా ప్రభుత్వం నిల్వ ఉంచిన ప్రాంతాల్లో క్వింటాల్ క్వింటాల్ నిల్వ ఉంచే ప్రాంతాల నుంచి ధాన్యాన్ని కనుక తెప్పించి ప్రజలకు గనక పంచగలిగితే, ఆ సమయంలో పంచి కనుక ఉంటే ఇన్ని లక్షల మంది చనిపోవటానికి ఆస్కారం ఉండేది కాదు అని కొంతమంది విద్యావేత్తల యొక్క వాదన. ఏది ఏమైనప్పటికీ ఆహారం అనేది ప్రతి మనిషికి అవసరం. ఈ ఆహారం యొక్క అవసరాన్ని ప్రతి మనిషికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడే ఆహారం యొక్క ఆవశ్యకత అందరికీ అర్థమైంది. మనిషికి ఆహారం లేనిదే తను ఏమీ చేయలేడు. కాబట్టి మనిషికి ఆహారం యొక్క అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి అనే ఆలోచన ఈ 44-45 మధ్య వచ్చిన కరువు వలన ప్రభుత్వానికి ముందు చూపు చర్యలు చేపట్టాలి, మనం లేని పక్షంలో ఇలాంటి విపరీతకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆలోచనని వాళ్ళు ముందుకు రావటం జరిగింది. ఈ అధ్యాయం ద్వారా మనం ఆహారం ఎంతవరకు మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం, ఎంత భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారు, ఆహారం ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాం, ఆహారం ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఆ వచ్చిన ఆహారాన్ని ఎంతవరకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రజలకి అందుబాటులో ఉంచగలుగుతున్నాం అనేది ఈ అధ్యాయం ద్వారా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కోణాలని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఇందాక చర్చించుకున్నట్టుగా ఇటు కరువుల వలన కానీ కాటకాల వలన కానీ మనుషులు చచ్చిపోవటం అనేది మనం చూడటం జరిగింది. అలాగే ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిని కనుక పెంచితే సగటున మన భారతదేశం యొక్క జనాభా చాలా తొందరగా పెరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి మన యొక్క ఉత్పత్తిని కూడా మనం పెంచుకోవాల్సిన ఆస్కారం ఎంతనో. అలా మనం ఉత్పత్తిని పెంచుకోగలిగితే ఖచ్చితంగా జనాభాకు తగినంత ఆహారాన్ని మనం కనుక పెంచుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే, అందజేయగలిగితే ఇలాంటి కరువులు కాటకాలు అనేవి రావు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై శ్రద్ధ సారించాలి. మనకి ఇంతకుముందు మనం అంటే 1970-60 మధ్య కాలంలో కనుక చూస్తే పొలాలు పంటల్ని మనం 3 రకాలైన పంటలను పండించడం జరిగేది. ఆ పంటలు ఎలా అంటే కేవలం ఖరీఫ్, రబీ, జయాద్ అని 3 కాలాలుగా విభజించి మంచి సారవంతమైన నేల అయితే ఖరీఫ్, రబీ ఎందు కూడా పంటలు పండించుకోవచ్చు. అదే కొంచెం నీరుని మనం బయట నుంచి తెచ్చుకోగలిగితే, అంటే జయాద్ అనేది ఎక్కువగా ఎండాకాలం ప్రాంతం సమయంలో, ఎండాకాలం అంటే మనకి వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే సమయం కాబట్టి నీటి అందుబాటు తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో పంటని ఖాళీగా ఉంచడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం నీరుని మనం బోర్ల ద్వారా కానీ ఇంకేదన్నా సప్లై చేయగలిగితే 3వ పంట సమయంలో కూడా పంటను పండించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఇలా ఖరీఫ్లో కానీ, రబీలో కానీ, లేదా జయాద్లో కానీ పంటలు పండించుకుంటే, పూర్వం మనం పండించేటప్పుడు కేవలం విత్తనాల యొక్క నాణ్యత, దాన్ని పెస్టిసైడ్స్ అవి వాడి పండించడం జరిగేది. కానీ 1960 సంవత్సరం తర్వాత
ఎప్పుడైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మంచి ఎక్కువ మోతాదులో దిగుబడినిచ్చే విత్తనాలని, అలాగే నష్టం అనేది జరగకుండా, పంటకి నష్టం అనేది జరగకుండా, పురుగు అనేది కొట్టకుండా ఉండటానికి కావాల్సిన మందులు అవి వాడి ఎక్కువ దిగుబడిని సంపాదించుకోవడానికి ఆస్కారం అనేది మనకు కలిగింది. ఇలా ఆహారం యొక్క ఉత్పత్తిని పెంచుకోవడం అనేది మనం భారతదేశంలో 1960 నుంచి చూస్తే, 60లో మొదటగా వీట్ మీద ప్రయాణించడం, అంటే గోధుమల మీద ప్రయాణించడం జరిగింది. తర్వాత రైస్ అంటే ప్యాడీ మీద, తర్వాత జొన్నల మీద, సజ్జల మీద, ఇలా రకరకాల అన్ని పంటల మీద ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని చేయడం జరిగింది. దాని ద్వారా మన యొక్క ఆదాయం లేదంటే ఆహారంలో వచ్చే దిగుబడి విపరీతంగా పెరగటం అనేది మనం చూడగలిగాం. ఇలా విపరీతంగా పెరిగిన ఉత్పత్తిని మనం ఏం చేస్తున్నాం? ఇలా పెరుగుతున్నప్పుడు నేలలో సారవంత శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ శాతం మందులు పిచికారీ చేయటం వలన ఈ యొక్క మందులు భూమిలో దిగిపోయి లోపల ఉన్న సారవంతం మొత్తం తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం కనుక చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితికి నీటి మట్టం కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంది. అందుకే మనం ఉత్పత్తిని పెంచుకోవాలి కానీ నీటి మట్టం, అలాగే భూమి యొక్క సారవంతమైన నేల అనేది తగ్గకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చర్యలని మనం చేపట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని మన యొక్క ఉత్పత్తుల్ని ఖచ్చితంగా పెంచుకోవాల్సిన ఆస్కారం ఎంతైనా ఉంది. మరి ఈ పెంచిన ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి వస్తుందా రావట్లేదు? ఇప్పుడు మనం ఆహార ధాన్యాల యొక్క లభ్యత దాని గురించి చర్చించే ముందు మొత్తం మన సంవత్సరంలో వచ్చే ఆహారం ఎంత మనం దిగుబడి తీసుకుంటున్నాం, దాని ద్వారా మనం ఎంతవరకు విత్తనాలకి నాటాం, దాన్ని మనం తీసేస్తే ఇంకా మనకి ఎంత నిల్వ ఉంది, అది మొత్తం తీసేస్తే మనకు వచ్చేది ముడిగా మనకి ఎంత ఆహారం నిల్వలో ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. అలా ప్రతి మనిషికి ఎంత ఆహారం అవసరం ఉంది లేదా ఎంత ఆహారం అందుబాటులో ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ వచ్చిన లెక్క చేస్తే మనకి పూర్తి అవగాహన అనేది తెలుస్తుంది. ఏంటో అదంటే సగటును మనం కనుక్కోవాలంటే సంవత్సరానికి వచ్చిన మొత్తం ధాన్యం ఎంత, దాన్ని పూర్తి జనాభాతో కనుక మనం భాగించి వచ్చిన దాన్ని మళ్ళీ 365తో కనుక మనం భాగిస్తే మనకి ఒక రోజుకి సగటున ఒక మనిషికి ఎంత ఆహారం అందుబాటులో ఉందనేది మనకి తెలుస్తుంది. దీన్ని కొంచెం వివరంగా చర్చించుకుందాం. సంవత్సరానికి మనం సంపాదించిన లేదా మనం తీసుకొచ్చిన మొత్తం ధాన్యం ఎంత ఇక్కడ వేస్తే అది మనం ఎక్స్ అనుకున్నాం. ఉదాహరణ ఎక్స్ని మళ్ళీ మొత్తం జనాభా 100 అనుకుందాం గ్రామంలో. మొత్తం ఆహారాన్ని మనం ఎక్స్గా కనుక తీసుకుంటే జనాభా ఆ గ్రామంలో ఉండే జనాభాని కనుక 100 అనుకుంటే దాన్ని భాగిస్తే మనకి ఎక్స్ బై 100 మనకి ఎంత ఆహారం అందుబాటులో ఉందనేది మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ఎక్స్ని మనం 1000 అనుకుందాం. 1000 కనుక అయితే దీని ద్వారా వచ్చింది 10. ఈ 10ని 365తో కనుక భాగిస్తే మనకి ఒక మనిషికి సగటున ఎంత ఆహారం అనేది అందుబాటులో ఉందనేది మనకి స్పష్టత అనేది వస్తుంది. ఇలా ఆహారం కనుక అందుబాటులో లేని పక్షంలో మీరు ఎంత అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ, ఎంత అభివృద్ధి చెందని దేశమైనప్పటికీ, ఆహారం కనుక ఏ మనిషికైనా అందుబాటు లేకపోతే వాళ్ళకి చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. కరువులు రావచ్చు, కాటకాలు రావచ్చు, లేదా మనుషులు తన ప్రాణాలను కోల్పోవచ్చు. పైన మనం చూసిన ఉదాహరణ ప్రకారం మనుషులు అక్కడ తిండి లేక చచ్చిపోయారు. అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల వలన వర్షాలు సరైన సమయానికి రాకపోయి ఉండొచ్చు, దాని ద్వారా వాళ్ళు పంటలు వేయలేకపోయి ఉండొచ్చు, ఇంకేమైనా కారణాలు అయి ఉండొచ్చు. కానీ మనిషికి ఆహారం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా దాంట్లో వరి, గోధుమలు ఇవన్నీ కూడా భారతీయులకి అతి ముఖ్యమైన ఆహార పదార్థాలు. అలాగే వంట నూనె, పప్పు దినుసులు ఇవన్నీ కూడా పోషక ఆహార విలువలు అంటామండి. ఈ పోషకాహార విలువలు అనేవి ప్రతి మనిషికి ఉంటేనే ఆయన యొక్క జీవన ప్రమాణం పెరగటానికి లేదా సక్రమంగా ఆయన యొక్క విధులు నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి ఇలా సరైన పోషకాహారం అందకుండా పోతుందో తాను నీరసించిపోవటం అనేది మొదలవుతుంది. తనకి అనేక అనారోగ్యాలు రావటం అనేది మనం చూడగలుగుతాం. దాని ద్వారా తను ఏమీ చేయలేకపోవటం, తను పని మీద శ్రద్ధ చూపించగలేకపోవటం, ఇలా రకరకాలైన విపరీతకర పరిస్థితులు మనం చూడగలుగుతాం. ఇలాంటివన్నీ కూడా ఉండకూడదంటే మనిషికి సరైన పోషక విలువలతో కూడిన సంపూర్ణమైన ఆహారాన్ని అందించాలి. అది సమృద్ధిగా అందితేనే మనిషికి ఎదుగుదలకి పూర్తిగా తోడ్పడుతుందండి.